జీవిత రాజశేఖర్ కి బెయిల్ ఇప్పించారట మన జూనియర్ ఎన్టీఆర్. మరి ఆయనకి భారీ షాక్ ఇచ్చారట చిరంజీవి. జీవిత రాజశేఖర్ మరి ఇద్దరికి బెయిల్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి అయితే షాక్ అయిపోయారు. సో చిరంజీవి మరి జూనియర్ ఎన్టీఆర్ కి కాల్ చేసి వాళ్ళిద్దరికి బెయిల్ ఇప్పించాల్సినంత అర్జెంట్ ఏమొచ్చింది అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది నువ్వు కరెక్ట్ అని భావిస్తున్నావంటే మరి జూనియర్ ఎన్టీఆర్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట. నిజంగానే వాళ్ళిద్దరూ తప్పు చేసిన మాట 100% నిజం, కానీ వాళ్ళు నేరుగా క్షమాపణ మిమ్మల్ని కోరుతామంటూ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి నన్ను సహాయం అడిగారు. మీతో మాట్లాడి మీకు అద్భుతమైనటువంటి మీ లైఫ్ కి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నేను కూడా మరి క్షమించలేదు, మాట్లాడాను, వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఆర్ మరి చక్కగా మెగా ఫ్యామిలీతో మంచి క్లోజ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో సరైనటువంటి బాణాన్ని విసిరారు మొత్తానికి జీవిత రాజశేఖర్. సో చిరంజీవి గారికి ఎంతో క్లోజ్ గా మన ఎన్టీఆర్ ఉంటారు కాబట్టి ఎన్టీఆర్ కాల్ చేసి ఈ కేసు నుంచి తమని బయటపడేయాల్సిందిగా ఆయన కోరినట్టుగా అయితే తెలుస్తోంది. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా వాళ్ళకి సహాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వేరే రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి మధ్య మరి దీనికి సంబంధించి ఒక బిగ్ కాన్వర్సేషన్ నడిచినట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే జీవిత రాజశేఖర్ చేసింది చిన్న తప్పు కాదు. జీవిత రాజశేఖర్ ప్రస్తుతం తమకు సంబంధించిన ఎన్నో విషయాల పట్ల ఎంతగానో చాలా షాక్ అవుతున్నారు. ఎందుకంటే జీవిత రాజశేఖర్ ప్రస్తుతం ఈ విషయం కూడా ఎంతగానో షాకింగ్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ మరి అలాగే మరి ఈ విషయంలో రాజశేఖర్కి జీవితకి క్షమాపణ లేదనైతే మరి అల్లు అరవింద్ వాళ్ళైతే గట్టిగా ఉన్నారట. కానీ ఎన్టీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో క్షమించాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది.